పవర్ ప్రాజెక్టుల పేరుతో జగన్ భూసంతర్పణ చేసిందన్నారు బీజేపీ నేత లంకా దినకర్. 5 ఏళ్లలో 4 లక్షల ఎకరాల భూమిని జగన్ అస్మదీయులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఎంఓయూలు చేసుకోకుండా జీవోలు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్దేనని అన్నారు. తనకు కావలసిన వారికి భూసంతర్పణ చేసి రాష్ట్రాన్ని గుళ్ల చేశారని మండిపడ్డారు. అధికారంతో డీ పట్టా భూములను బదలాయించుకున్నారని అన్నారు. జూన్ 4న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుందని, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని శిక్షించాలని కోరతామని అన్నారు. రాష్ట్రంలో ఏకంగా సీఎస్ కొడుకు పేరు మీదే భూదోపిడీలు జరుగుతున్నాయని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి సరాఘాతంగా మారింది. ఇవాళ ఒకసారి చూస్తే ఋషికొండని బోడిగుండు చేసిన తర్వాత ఆ క్రమంలో ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఉదంతాన్ని ఇక్కడ చూసినట్లయితే, వైకాపాకి సంబంధించిన అధికార పార్టీ స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులున్న వారు, కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గూండాలతోటి కుమ్మక్కయ్యి వైజాగ్లో భూమాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించారనేటటువంటి ఆరోపణలు బాగా ఎక్కువైనాయి, ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమి లేకుండా కడప నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి రావటం, బలవంతంగా ఆ భూములు లాక్కోవాలంటే వాళ్ళు ఫైట్ చేసి హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్లి వాళ్ళ భూముల్ని వాళ్ళని కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఎవరికి అర్థం కాని, మనం కడప నుంచి విశాఖపట్నానికి విమాన సర్వీసు, ఎందుకండి అంత ట్రాఫిక్? కడపకి విశాఖపట్నం మధ్య అంత ట్రాఫిక్ ఏంది? మీరు భూమి కబ్జాలు చేయడానికి మీకు కావాల్సిన గ్యాంగ్లు అటు ఇటు ఉదయం సాయంత్రం తిరిగి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని బెదిరించి వెళ్ళడానిక? విశాఖ చుట్టూ చిన్న మధ్య తరగతి కుటుంబాల భూములు కబ్జాలకు గురైపోయాయి, లేకపోతే నామ మాత్రపు ధర చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ భూములు వైకాపా నాయకులు గుంజుకున్నారని స్థానిక ప్రజలు చెప్తానే ఉన్నారు. ముఖ్యంగా దస్పల్లా భూముల గురించి తెలుసుకున్నాను నేను. దస్పల్లా భూములు డెవలప్మెంట్ అగ్రిమెంట్, ఎక్కడైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ భూమి ఓనర్ యాజమాన్యుల దగ్గర నుంచి 40 నుంచి 60% వాళ్ళకి వాటా రావటం జరుగుతుంది, మిగతాది డెవలప్ చేసే వాళ్ళకి రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 17%, అంటే దాని వెనకాల ఉన్నటువంటి అవినీతి ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి అరాచకం ఏంటి, ఏ విధంగా వాళ్ళని బెదిరించి వాటిని డెవలప్మెంట్కి తీసుకున్నారు? 100 కోట్ల విలువైన మాన్సస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూముల్ని కొట్టేయటానికి ఏ విధంగా కార్యాచరణ చేశారు? ఇక్కడ మంత్రులు స్థానికంగా ఇక్కడ ఉండేటటువంటి మంత్రులు కానీ అధికారులను ఏ విధంగా వినియోగించుకోవాలన్నారు అనేటటువంటి అంశం. అలాగే విశాఖపట్నంలో రాష్ట్ర సిఎస్ తనయుడు దాదాపు 800 ఎకరాల డీకే భూముల్ని కొట్టేశారు, డీకే భూముల్ని లాగేశారు అనేటటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, రాబోయే ప్రభుత్వం మీద ఉంది. గడిచిన కొన్ని నెలలుగా ఈ భూములకి సంబంధించి అనుసంధానం చేసేటటువంటి రిజిస్టర్లు కానీ వెబ్సైట్లు కానీ సక్రమంగా పనిచేయట్లేదు అనేటువంటి ఆరోపణలు మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఈ పట్టా భూములు కొట్టేశారనేటటువంటి దాన్ని, డి పట్టా భూముల్ని రెగ్యులరైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించిన దస్తాలు వస్తున్నాయని తెలిసినటువంటి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో విశృంఖలంగా ఇన్సైడర్ ట్రేడింగ్ వైకాపా నాయకులు, అలాగే ఇటువంటి అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి చీఫ్ సెక్రటరీ గారి మీద ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయో వాటికి సంబంధించి కూడా నిజాలు నిగ్గు తేరాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అక్రమంగా భూదోపిడీ చేసి సంపాదించినటువంటి సొమ్మునే మొన్న స్థానిక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి 100 కోట్లు ఏంటండి? అది ఎంత భూదోపిడీ ఇక్కడ ప్రజల దగ్గర నుంచి చేస్తే అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టగలిగారండి? రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏదైతే నేను ఇక్కడ ఒకవైపు ప్రాజెక్టుల మాటన జరిగినటువంటి భూ సంతర్పణలు, అలాగే భూ కబ్జాలు ఏదైతే పేద ప్రజల్ని బడుగుల్ని ప్రజల్ని బెదిరించి చేసినటువంటి భూ కబ్జాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపించి ఎవరైతే దోషులున్నారో వారిని శిక్షించాలి, అదేవిధంగా అభాగ్యులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ విశాఖ భూ మాఫియాకి సంబంధించిన బాధితులకు అండగా ఉంటుంది. రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఈ అక్రమాలకి అన్నిటికీ సంబంధించిన అంశాల్లో వాస్తవాన్ని వెలుగులోకి తీసి రియల్ రైట్ఫుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు వాళ్ళు
అనుభవించేటటువంటి విధంగా చర్యలు ఉపక్రమించే విధంగా మా యొక్క ప్రయత్నం కూడా ఉంటుందని